తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి సూర్యప్రభ వాహన సేవ కొనసాగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. दशरथ नंदन गोविंदा दशमुख मर्दन गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा श्रीनिवास गोविंदा त्रिवेंकटेश गोविंदा श्रीनिवास गोविंदा त्रिवेंकटेश गोविंदा पक्षिवाहन गोविंदा पांडव प्रियने गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा श्रीनिवास गोविंदा त्रिवेंकटेश गोविंदा श्रीनिवास गोविंदा त्रिवेंकटेश गोविंदा मनदी वेद भूमि వేదాలు మన జీవన నాదాలు హైందవ సనాతన ధర్మానికి మూలమైన శరణు శరణు సురేంద్ర సందూత శరణు శ్రీ సతి వల్లభ ఉద్యమి కులం ధ్యానయుక్త సదా నాథో యో జగత నరేంద్ర దుహితుం నాథోపి యద్ భక్తిమాన్ జపాకుసుమ సంకాశం కాశ్చపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్రహం ప్రణతోస్మి దివాకరం అంటూ భక్తులందరూ తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అటు సూర్యభగవానుడికి నమస్కరిస్తూ ఇటు వెంకటేశ్వర స్వామి వారికి ప్రణతులు సమర్పిస్తూ ఉభయ దేవ పురస్కృతమైనటువంటి దివ్య దర్శన భాగ్యాన్ని పొందుతూ తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం అన్నారు. కాబట్టి మనం జీవనంలో ప్రతిరోజు అవకాశం ఉంటే స్వామివారి యొక్క దివ్య పాద పద్మాలను పూజించేటువంటి అవకాశాన్ని తీసుకోవాలి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని స్మరించాలి. స్వామివారి యొక్క తత్వాన్ని మహత్వాన్ని పరిభావించాలి. కాబట్టి మానవులమైన మనమందరము వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది మానవ లక్షణం నుంచి దైవ లక్షణం వైపు పరిణామం చెందగలగటానికి ఈ బ్రహ్మోత్సవాలు మనకు ఉపకరిస్తాయి. స్వామివారి యొక్క పాదాల ముందు తల వంచిన మనము ఏ ఇతర వ్యక్తుల పాదాల దగ్గర తల వంచకూడదు. స్వామివారి యొక్క దివ్య నామస్మరణ చేసిన మనం ఇతరుల యొక్క నామస్మరణతో మన స్వార్థ ప్రయోజనాలు చూసుకోకూడదు. స్వామివారి యొక్క దివ్య రూపాన్ని వీక్షించినటువంటి ఈ దివ్య కన్నులతో మనస్సుతో ఇతరుల ప్రయోజనం కోసం ఇతర వ్యక్తుల్ని చూడవద్దు అంటుంది శాస్త్రం. కాబట్టి అపురూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శన భాగ్యం వల్ల మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు పోవాలి. వెంకటేశ్వర స్వామి వారు ఈనాడు సూర్యప్రభ వాహనంపై అన్ని ఎరుపు వర్ణాలతో కూడుకున్నటువంటి కెంపుల పతకాలతో శంకు చక్రాలతో మామిడి పిందల హారంతో లక్ష్మీ పతకంతో తిరునామ పతకంతో కేయూర కంకణ హారములతో దివ్యమైనటువంటి యోగముద్రతో జపాకుసుమ సంకాశము అనేటువంటి పిలువబడే నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏడవ రోజు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధులు వేరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏడు రోజులుగా సాగుతున్నటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తులకు కనువిందు
ఇబ్బంది చేస్తున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల నిర్వహణ తీరు, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల వివరాలు తెలపడానికి మనతో పాటు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, బ్రహ్మోత్సవాలకు సంబంధించి జరుగుతున్నటువంటి నిర్వహణ తీరు ఎలా ఉంది? ఇప్పటి వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్న సంఖ్య గత ఏడాది పోలిస్తే ఎలా ఉంది? ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో దసరా సెలవు సందర్భంగా భక్తుల పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. దానివలన భక్తులందరికీ కూడా సాధ్యమైనంత తక్కువ సమయంలో సులభమైన సంతృప్తికరమైన స్వామివారి దర్శనం చేసుకోవటము, వాహన సేవల్లో కూడా స్వామివారి దర్శనకు వచ్చిన అందరూ కూడా వాహన సేవలు చూడటం జరిగింది. ఇదే కాకుండా తిరుమల వచ్చిన భక్తులందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తిరుమలలో అన్నప్రసాదం కానీ లడ్డు ప్రసాదం కానీ జలప్రసాదం కానీ ఈ మూడు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో మనం ఇస్తూ ఉన్నాము. తిరుమల వచ్చిన భక్తులు ఎవరూ కూడా అన్నప్రసాదానికి కానీ జలప్రసాదానికి కానీ వేరే ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి చోట కూడా మనం ఇచ్చి మంచినీరు పూర్తిగా ఆర్ఓ ప్రాసెస్లో ట్రీట్ చేసిన మంచినీరు మాత్రమే మనం సప్లై చేస్తున్నాము. బాటిల్ వాటర్ మీద డిపెండ్ కాకుండా ఈ వాటర్ తీసుకోవచ్చు. అదేవిధంగా అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా ఎంతో నాణ్యమైన అన్నప్రసాదాన్ని భక్తులందరికీ అందిస్తున్నాము. ప్రతిరోజు కూడా 60 నుంచి 70 వేల మంది భక్తులు కనీసం అక్కడ భోజనం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మనం అక్కడ అన్నప్రసాదాన్ని అందజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే భక్తులకి నేను విజ్ఞప్తి చేసేది, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ధర్మ ప్రచార పరిషత్ నుంచి మన గుడి కళ్యాణము శుభప్రదము ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా భక్తులు పాల్గొని ధర్మ ప్రచారాన్ని విస్తృతపరచాలి. మారుమూల ప్రాంతాలకి ప్రజాబాహుళ్యంలోకి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని మన సనాతన ధర్మాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి బాగుంటుంది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా వైద్య రంగాల్లో ఎంతో కృషి చేస్తూ ఉంది, వాటిని కూడా విస్తరించడానికి ఎన్నో చర్యలు చేపడతా ఉన్నాము. త్వరలోనే మన ఐ హాస్పిటల్ కూడా ఒకటి కొలాబరేషన్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవా రంగంలో కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఎక్కువ మందికి సర్వ్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి భక్తులందరికీ కూడా మనం చేస్తున్నాము. భక్తులు గత 6 రోజులుగా దర్శించుకున్న వారి సంఖ్య ఎలా ఉంది? గత ఏడాది పోలిస్తే సంఖ్య తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చిన భక్తులందరికీ కూడా ఏ రోజుకు ఆ రోజు దర్శనము, వారందరికీ కూడా వాహన సేవ లభించేట్టు చేయటము, దాన్ని మనం చేద్దామని చెప్పేసి ఒక ప్రణాళిక వేసుకున్నాము. స్వామివారి దయ వలన దాన్ని మనం చేసుకోగలుగుతా ఉన్నాము. ఇప్పటి వరకు వచ్చిన సమాచారాన్ని బట్టి పోయిన 2-3 సంవత్సరాల కంటే కూడా అత్యధికంగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో. మనతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు హరిప్రసాద్ గారు చెప్పండి. సూర్యప్రభ వాహనంకు ఉన్నటువంటి ఓం నమో వెంకటేశాయ. సర్వ జగత్తుకు ప్రాణాన్నిచ్చే ఆ సూర్యభగవానుల కిరణాలతో సర్వము ఎప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటారు. అటువంటి సూర్యభగవాను పైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి బద్రీనారాయణ రూపంలో అందరికీ కన్నుల పండుగ 2 కన్నులు చాలనంత ఇదిగా స్వామివారు దర్శనమిస్తారు.